మందయ్య మెడిసిన్ లో ఉన్న వాటన్నిటిని ఫ్లావనాయిడ్స్ ఫైటో కెమికల్స్ ఇవన్నీ కూడా ఆయన ఏదైతే ఫార్ములేషన్స్ లో యూజ్ చేస్తున్నారో అదే ఫార్ములేషన్ యూజ్ చేసుకుని ఒక సింపుల్ పిల్ కింద మీరు తీసుకురావడానికి వీలు అవదంటారా వీళ్ళందరికీ అసమాధానం చెప్పడానికి? సార్ ఇప్పుడు దాంట్లో ఉంది అనుకోండి, దాంట్లో పలా నేను ఇప్పుడు పిల్లు ఇస్తున్నా, నేను పిల్లు నేను మా ఫ్యామిలీ వరకు నేర్చుకుంటున్నా కదా, ఎందుకంటే మళ్ళీ ఆయుష్ ప్రోలో లేకపోతే ఇంకో ఏ ప్రోలో అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో మీకు తెలుసు, ఫస్ట్ ఫైల్ అక్కడ ఇవ్వగానే మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తారో మీకు తెలుసు కదా, అది ఆయుర్వేదిక్ డాక్టర్ గా, ఎందుకంటే మన దగ్గర డిపార్ట్మెంట్లు అలా అయిపోయాయి. ఇప్పుడు మనం తయారు చేసి వాళ్ళ చేతుల్లో పెట్టాలి అంటే ప్రతి ఒక్కసారి పో, నాకు అవసరం లేదు నీ చేతిలో పెట్టి నీ పేరు రావడం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళే తయారు చేసి లైసెన్స్ లేకుండా వాళ్ళ చుట్టూ ఉన్నవాడు పంచుకుంటారు వాళ్ళ మీద నమ్మకం ఉన్నవాళ్ళకి. ఇట్లాగే మా ఫ్యామిలీలో మా ఫ్రెండ్స్ లో మేము ఇస్తున్నాం, కొరస్టైన్ ఇస్తున్నాను నేను 1000 mg ఇస్తున్నా, అట్లాగే ఆ ఒరాక్సిలిన్ ఇండికం బైకాలిన్ సెరిజిన్ ఉంటాయి 1000 mg ఇస్తున్నాం ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి, హ్యాపీగా ప్రశాంతంగా అసలు సింటమ్ లేకుండా రొంటైడ్ లో ఉంటే 0.3 CR ఫీల్ తో బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు అవే ఉన్నాయి మైరిసెటిన్, కెంఫరాల్, లుటోలిన్, అట్లాగే హెర్బాసెటిన్ అవిసల్లో ఉంటుంది కావాల్సినంత 30 గ్రాములు అవిసలు తినండి అని చెప్తున్నా హెర్బాసెటిన్ కోసం, అట్లా కొరస్టైన్ సప్లిమెంట్స్ తెచ్చుకోండి, ఇట్లా మెంతులు ఫెనుగ్రీకిన్ ఆర్డిఆర్పి డాక్ వాల్యూ రెమ్డెసివిర్ కంటే ఎక్కువ ఉంది, ఆర్డిఆర్పి డాక్ చేయడానికే కదా మనం రెమ్డెసివిర్ వాడేది, అటువంటిది దాని వాల్యూ 8.5 kcal/mol. ఇనిషియల్ స్టేజ్ లోనే ఇస్తున్నారా మీరు ఇన్ఫెక్షన్? ఇనిషియల్ గా సార్, ముందు జాగ్రత్తకి ముందే మెంతులు రోజు నానబెట్టుకుని తినేవని చెప్పారు. రెమ్డెసివిర్ వద్దంటున్నారు కదా అందుకు. రెమ్డెసివిర్ మీకు నేను సింటమ్ వచ్చిన రోజు చేయించుకోండి బెనిఫిట్ ఉంటుంది అని చెప్తున్నా కదా. ఓకే, నాట్ ఓన్లీ రెమ్డెసివిర్ అండి, మీరు వసల్టామీర్ అయినా పనిచేస్తుంది, ఫావిపిరావిర్ అయినా పనిచేస్తుంది, ఇవన్నీ ఏంటి మీకు లోపనావైర్ 5.1 అండి kcal/mol కిలో, అట్లాగే మీకు ఫావిపిరావైర్ 7.5, వసల్టామీర్ 6.1. కాకపోతే ఏంటంటే డోస్ సరిపోవట్లేదు, డాకింగ్ లో ఉన్నప్పుడు ఏంటి డోస్ పెంచుకోవాలి. ఇప్పుడు వసల్టామీర్ మీరు ఒక 300 mg పర్ డే తీసుకున్నారు అనుకోండి వచ్చేస్తుంది, ఫావిపిరావైర్ ఏం చేస్తున్నారు 9 టాబ్లెట్లు తినమంటున్నారు డోస్ కోసం, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎంత? అట్లా వసల్టామీర్ డోసులు లేకపోతే లోపనావైర్ డోసులు పెంచలేం కాబట్టి ఉన్నట్లో ఈ బెస్ట్ రెమ్డెసివిర్ 8.5 ఉంది, 100 mg ఇస్తే సరిపోతుంది, కొంతలో కొంత పూర్తిగా కాపాడుతుంది అంటే కాపాడుతుంది, ఇంతవరకు స్టడీ లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా, సబ్స్క్రైబ్ టు మైరా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.